हेलो फ्रेंड्स वेलकम टू स्मार्ट वंटिलु अंदर एला बहुत कदा इवा कम्मी नोट वेसकटे करीपये मंच स्वीट सोरकाय हलवा चुस्की एंडाकाले कदा सोरकाय इला लेतगा उंडाली एंत लेतगा उंडाली अंडी असल गिंज अनेदी असल तैयार अवकुंडा उंडाली गिंज तैयार अयिनंटे मुदिरिपोयिनट्लु वस्तुंदी अदंता टेस्ट अनिपिस्तुंदी वाटर कंटेंट ई लेत सोरकायलो एक्कुव उंटुंदी चूसारा इदी चाला पेद्द काय अवुतुंदी याक्चुअल गा इप्पुडे गिंज तैयार अवुतुंदी स्टार्ट अवुतुंदी अन्नमाट अंत लेत तीसुकोनी पैन మనము పీలర్తో పీల్ అవుట్ చేసేసేయాలి తొక్కు అనేది లేకుండా నీట్గా ఒకసారి తీసేసి దాన్ని మొత్తము చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి తురుముకోవాలన్నమాట మనకి హల్వా ఒక హాఫ్ పార్ట్ చేస్తున్నానండి మొత్తం గ్రేట్ చేసుకొని పక్కా పెట్టుకున్నాను తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి ఒక పెద్ద స్పూనే వేసుకున్నానండి 10-15 grams ఉంటుంది కొన్ని జీడిపప్పు పొలుకులు వేసుకొని వాటిని వేయించుకుంటున్నాను కావాలంటే మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పులు ఒకటే వేస్తున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కి వచ్చిన తర్వాత తీసేసి పక్కా పెట్టుకోవాలి పక్కా పెట్టుకొని మనము ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి అది కూడా మొత్తము కొంచెం నెయ్యి వేసుకుంటూ దీన్ని మొత్తం కూడా ఆ నేతిలో వేయించుకుంటూ ఉండాలి దీనికి పెద్ద స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి పట్టిందండి అది మనకి నేతిలో వేగితే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇది అందులో ఏ ఎరువులు వేయకుండా ఫ్రెష్గా ఉన్న సొరకాయ గనుక కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుందని అందుకని వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది కొద్దిగా వాటర్ మొత్తం పోయిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న క్వాంటిటీ ఎంతైతే ఉందో అంటే సొరకాయ తురుము ఒక 2 కప్పులు అనుకోండి 2 కప్పులు పంచదార పడుతుంది ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇంకోసారి చేసుకుందాము ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఇక్కడ పంచదారతో చేస్తున్నాను తర్వాత ఒక చిన్న కప్పు పాలైనా పోసుకోవచ్చండి లేకపోతే పచ్చికోవా దొరుకుతుంది కదా అదైనా సరే ఒక 2 గుప్పెళ్ళు వేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ డబ్బా ఉంటుంది అది వేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ పాలలో చిటికెడు ఫుడ్ కలర్ కలిపితే ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తుందండి అది ఈజీగానే మన ఫుడ్ ఐటెంలోకి మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఒక 2 నిమిషాలకి ఇది మన పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈజీగా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అండి మన హల్వా రెడీ అయిపోయినట్లేను అనపకాయ కొన్ని చోట్ల సొరకాయ అంటారు ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది పిల్లలకి వాటర్ కంటెంట్ కానీ సమ్మర్లో ఎక్కువ ఇస్తూ ఉంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా మనకి అందుకని చెప్పి చూసారు కదా చాలా ఈజీగా 5 నిమిషాల్లో ఎంతో యమ్మీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది కదా నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కామెంట్ ఇస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో